సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. సవతి తల్లి, గర్భవతి కొడలు. ఒకరోజు చంద్రకాంతం మరియు చక్కెర సుజాత ఇద్దరూ కలిసి షాపింగ్ కి బయటికి వెళ్తున్నారు. అలా వాళ్ళు వెళ్తూ ఉండగా చక్కెర సుజాత చంద్రకాంతంతో, ఓసే చందు, ఈ రోజు ఎట్లయినా సరే ఓ స్త్రీ రేపురా సినిమాలో దయ్యం వేసుకున్న చీర లాంటి చీర కొనాలే. ఆ కలరు ఆ మోడలు మస్తుంటదే. ఓసే, ఆ చీరలో ఏముందే, మొత్తం ప్లెయిన్ వైటే కదే. అవునే అచ్చం, మా ఇంట్లో చక్ర రంగులోనే ఉంటది గా చీర. నువ్వు మారవే, మరి ఇంత గలీజుగా అట్లెట్ల తయారయ్యావే? ఏదో అట్లా కలిసి వచ్చిందే అంతే అని సిగ్గుపడుతూ ఉంటుంది. చీరల షాప్ కి వెళ్ళి తను అన్నట్టుగానే తెల్ల చీర కొంటుంది. అది చూసి చంద్రకాంతం, ఒసే నువ్వు కొంటే కొన్నావు కానీ ఇది వేసుకొని రాత్రిపూట మాత్రం బయటికి రాకే, జనాలు దయ్యం వచ్చిందని భయపడి పారిపోగల. అలా నవ్వుకుంటూ అప్పుడే వాళ్ళు షాపింగ్ మాల్ నుంచి బయటికి వస్తారు. అక్కడ ఒక గర్భవతి అమ్మాయి చంద్రకాంతాన్ని చూసి, అమ్మా కాస్త దానం చేయండి అమ్మా, అన్నం తిని చాలా రోజులవుతుందమ్మా అని అడుగుతుంది. ఆమెను చూసి చంద్రకాంతం షాక్ అవుతుంది. ఆమెతో, శాంతి, నువ్వు శాంతే కదా? అవునే మనశాంతినే, ఏందే ఇట్లయిపోయినావు అని సుజాత అడుగుతుంది. అప్పుడు శాంతి ఏదో చెప్పబోతూ ఉండగా చంద్రకాంతం ఆపి, ఒసే ఆగవే, ముందైతే దానికి ఏదో ఒకటి తినిపిద్దాంపా. వారం రోజుల నుంచి తనేం తినలేదంటనే, పైగా తను ప్రెగ్నెంటే, పాపం ఇన్ని రోజులు ఎట్లా ఉందో ఏమో. రా శాంతి, పద మన ఇంటికి వెళ్దాం అని తనింటికి తీసుకుని వెళ్తుంది. చంద్రకాంతం శాంతికి కడుపు నిండా అన్నం పెడుతుంది. అది చూసి శాంతి చంద్రకాంతంతో, ఇన్ని రోజులు ఒక్కరు కూడా నా పైన జాలి చూపించలేదే, ఆఖరికి ఆ దేవుడికి కూడా నా మీద జాలి కలగలేదు, కానీ నువ్వు మాత్రం దేవతలా వచ్చి నన్ను చూసిన వెంటనే నా కడుపు నింపావు చందు, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అంటే కొత్తగా మాట్లాడుతున్నావేంటి? అదేదో బయట వాళ్ళకి చెప్పినట్లు నాకు చెప్తున్నావు. నువ్వు నా దోస్తువే, నీకోసం ఆ మాత్రం చేయలేనా? సరే గాని ఏందే ఇది, నువ్వు ఇట్లా చేయి చాచి అందరిని అడుక్కుంటున్నావేందే, అసలు ఏమైందే? నా డిగ్రీ అయిపోయిన వెంటనే నాకు పెళ్లి చేసేసారే. నా భర్త వాళ్ళ అమ్మ ఆయన చిన్నప్పుడే చనిపోయింది, అయితే మా మామయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు. మా ఆయనంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండేది కాదు, కానీ ఇష్టం ఉన్నట్లు నటిస్తూ ఉండేది. కొన్ని రోజులు గడిచాయి, మా మామయ్య గారు గుండెపోటుతో చనిపోయారు అంతే. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను గర్భవతినని మా ఆయనకి తెలిసింది. అది విని ఆయన ఎంతో సంతోషపడ్డారు, నాతో కూడా ఇలా అన్నారు. ఎంత శుభవార్త చెప్పావు శాంతి, నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. అవునండి, మీ సంతోషం మీ కళ్ళల్లో కనిపిస్తుంది. మామయ్య గారు చనిపోయిన తర్వాత మీరెప్పుడూ ఇంత హ్యాపీగా లేరు, ఇప్పుడే చూస్తున్నాను. అవును శాంతి, మా నాన్నంటే నాకు చాలా ఇష్టం, అందుకే మనకి మగపిల్ల వాడు పుడితే వారికి మా నాన్న పేరే పెట్టేద్దాం. ఒకవేళ ఆడపిల్ల పుడితే? చనిపోయిన మా అమ్మ పేరు పెడదాం అని చెప్పి మేమిద్దరం నవ్వుకుంటూ ఉన్నామే. ఇదంతా మా అత్త డోర్ వెనకాలే నిల్చొని వింటూ ఉంది. మేము సంతోషంగా ఉండడం తను తట్టుకోలేకపోయింది. మా ఆయన ఆర్మీలో పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన్ని అర్జెంటుగా రమ్మని లెటర్ వచ్చింది, దాంతో వెంటనే ఆయన ఆర్మీకి వెళ్ళిపోయారు. ఆయనని ఎంతో సంతోషంగా పంపాను, కానీ ఆ సంతోషం ఎక్కువ రోజు ఉండలేదే. ఆయన బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారని ఉత్తరం వచ్చింది, అది విని నేను బోర్న ఏడ్చాను. కానీ మా అత్తమ్మ మాత్రం చాలా సంతోషించింది, తనలో తాను ఇలా అనుకుంది కూడా. అమ్మయ్య పీడ వదిలింది, ఇంకా ఈ దరిద్రం కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక ఈ ఆస్తి మొత్తం నాదే అని నవ్వుకుంటూ ఉంది. అప్పటి నుంచి మా అత్తమ్మ నాకు నరకం చూపించడం మొదలు పెట్టింది. నా డిగ్రీ సర్టిఫికేట్స్ అన్ని కాల్చేసింది, నేను ఇన్నేళ్ళు కష్టపడి చదివిన చదువుని నా దగ్గర నుంచి దూరం చేసింది, నన్ను చంపాలని ఎంతో ప్రయత్నించింది, కానీ అదేం కుదరకపోయేసరికి నాకు అండం పెట్టడమే మానేసింది. ఇంకా ఆ ఇంట్లో నేను ఉండలేను అని నాకు అర్థమైంది, వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఏదైనా పని చేద్దామంటే నేను కష్టపడి చదివిన డిగ్రీ లేదు, పని చేసే అంత శక్తి కూడా లేదే. ఇంకా నా కోసం కాకపోయినా ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా నేను బ్రతకాలనుకున్నాను, అందుకే వీధిలో అందరి ముందు నిల్చొని భిక్షం వేయమని అడుక్కుంటున్నానే. అది విన్న చంద్రకాంతానికి చాలా బాధేస్తుంది. సుజాత ఏడుస్తూ,
ఓసే నీకింత కష్టం వస్తే మాకు ఒక్కసారైనా చెప్పావానే ముందే ఎన్నో కష్టాల్లో ఉన్న నేను నీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కూడా కష్టపెట్టడం ఇష్టం లేక మీ దగ్గరికి రాలేదే అని అంటుంది దానికి చంద్రకాంతం ఏడ్చినట్లుంది నీ తెలివి మమ్మల్ని కష్టపెట్టాలి అనుకోలేదంట అందుకే రాలేదంట నువ్వు నీ ఓవర్ యాక్షన్ కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసే వాళ్ళేనే నిజమైన ఫ్రెండ్స్ అంటే నువ్వు అట్లా బాధపడుతూ ఉంటే మేమెక్కడ హ్యాపీగా ఉంటామే అయినా శాంతి నీకు ఇంత శాంతం పనికిరాదే ఇప్పుడు చూడు మీ అత్తకి అశాంతి లేకుండా ఎలా చేస్తానో అని చెప్పి మ్యాజిక్ ల్యాంప్లో నుంచి జినీని పిలుస్తుంది జినీ రావటంతో సుజాత మళ్ళీ భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది చంద్రకాంతం జినీకి జరిగిందంతా చెప్తుంది అది విన్న జినీ శాంతితో నువ్వే ఫిక్కర్ పడకక్క ఇక నుంచి నేను చూసుకుంటాను మీరు ప్రశాంతంగా బెడ్ పైన పడుకోండి రెస్ట్ తీసుకోండి చందు అక్క నువ్వు ఈ మ్యాజిక్ గ్లోబ్లో నుంచి అక్కడ జరిగేదంతా లైవ్ లో చూడు అని చెప్పి తనకి మ్యాజిక్ గ్లోబ్ ఇచ్చి శాంతి ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన వెంటనే జిని శాంతిలా మారిపోతుంది వెళ్ళి శాంతి అత్తతో అత్తమ్మా నన్ను క్షమించండి అత్తమ్మా ఇప్పటి నుంచి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను అత్తమ్మా నాకు ఈ ఆస్తి వద్దు ఏమొద్దు నీ కాలి కింద పని మనిషిలా బ్రతుకుతాను అత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా అని జిని శాంతిలా చెప్తాడు అది విన్న శాంతి అత్త ఎంతో సంతోషిస్తుంది తనలో తాను నేను దీన్ని ఏమైనా చేయగలను అని దీనికి అర్థమైనట్లుంది అందుకే నన్ను ఇంతలా బ్రతిమాలుకుంటుంది అయినా ఇంట్లో పని మనిషి కూడా లేదు కదా దీంతోనే పండ్లన్నీ చేపించుకొని నా కాలు కింద పని మనిషిలా ఉంచుకుంటాను అని అనుకుని శాంతితో సరే సరే నిన్ను క్షమించిన గాని దా వచ్చి నా కాలొత్తు అని అంటూ మంచం మీద పడుకుంటుంది అప్పుడు జిని మనసులో నవ్వుకొని వెళ్ళి ఆమె కాల్ని మసాజ్ చేస్తున్నట్లు చేసి గట్టిగా ఒత్తుతాడు దాంతో ఆమెకి చాలా నొప్పి వస్తుంది ఆ నొప్పికి తట్టుకోలేక అబ్బా ఏంటి ఆ ఒత్తుడు ఏంటి ఇలా మారిపోయావు ఏంటి పగ తీర్చుకుంటున్నావా అయ్యో అత్తమ్మా అయ్యేం మాట్లాడతమ్మా మీరే కదా కాలు వత్తమన్నారు అందుకే ఒత్తుతున్నాను సరే సరిగ్గా ఒత్తేడువు అని అంది మళ్ళీ జిని మెల్లిగా మసాజ్ చేస్తున్నట్లు చేస్తూ మళ్ళీ గట్టిగా ఒత్తేసింది ఆ నొప్పికి తట్టుకోలేక మళ్ళీ అబ్బా ఉసై వదిలేవే వదిలే ఇల్లు నొప్పి పుడుతుంది ఏం చేస్తున్నావే కాళ్ళొత్తమంటే పిసికేస్తున్నావేంటే అని అంటుంది వెంటనే జిని ఏంటత్తమ్మా మీరే కదా కాళ్ళు ఒత్తమన్నారు 5 నిమిషాల నొప్పికే మీరు ఇంతలా బాధపడిపోతే మరి గర్భవతిని అని కూడా చూడకుండా నన్ను కొట్టారు నాతో ఇంట్లో పనులన్నీ చేయించుకున్నారు ఆకలితో అలమటించేలా చేశారు ఆఖరికి నేను చదువుకునే చదువుని కూడా నాకు కాకుండా చేశారు మరి నిన్నెలా వదలాలి అస్సలు వదలను అని ఒకేసారి కోపంగా అంటుంది అది విన్న శాంతి అత్త భయంతో వామ్మో దీనికేదో అయింది ఓరి దేవుడో ఇంకాసేపు ఇక్కడే ఉండేది నన్ను చంపేసేలా ఉంది అని అక్కడి నుంచి ఇల్లు వదిలేసి పారిపోతుంది అప్పుడే అక్కడికి ఆర్మీకి వెళ్లిన శాంతి భర్త తిరిగి వస్తాడు వచ్చి శాంతితో శాంతి ఎలా ఉన్నావు శాంతి ఏదో రకంగా ఆ బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకున్నాను కానీ అందరూ నేను చనిపోయాను అని అనుకున్నారు అని అంటాడు అప్పుడు జిని శాంతి రూపం నుంచి తన రూపంలోకి మారిపోతాడు శాంతి భర్తతో బావా నేను శాంతిని కాదు బావా అక్క ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది అసలేం జరిగిందంటే అని జరిగిందంతా చెప్తాడు అది విని శాంతి భర్త షాక్ అవుతాడు వెంటనే శాంతిని కలవడానికి చంద్రకాంతం ఇంటికి వెళ్తాడు అక్కడ శాంతిని కలిసి శాంతికి సహాయం చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తాడు అలా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతో హ్యాపీగా జీవిస్తూ ఉంటారు జిని ఇచ్చిన డోస్ కి శాంతి వాళ్ళ అత్త మళ్ళీ తిరిగి రాలేదు శాంతి మళ్ళీ సంతోషంగా ఉండటం చూసి చంద్రకాంతం సుజాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం గయ్యాలి అత్త అమాయకపు కోడలు పార్ట్ 1 ఒక ఊర్లో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది ఊరి మొత్తానికి ఆవిడ లౌడ్ స్పీకర్ లాంటిది ఎందుకంటే ఆమె నోరు అంత పెద్దది కాంతమ్మకి ఒక్కడే కొడుకు పేరు కాశి ఇంట్లో కాంతమ్మ ఏది చెప్తే అదే శిలాశాసనం ఆమె మాట కాదని ఏది జరగదు కాంతమ్మ భర్త గౌరయ్య కూడా ఆమెకి ఎదురు చెప్పేవాడు కాదు
అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు కాంతమ్మ అదే ఊర్లో ఉండే తన స్నేహితురాలి కొడుకు పెళ్లికి వెళ్ళింది. కూడా గౌరయ్య కూడా ఉన్నాడు. పెళ్లిలో కాంతమ్మకి తెలిసిన విజయ అనే ఆవిడ కాంతమ్మ దగ్గరికి వచ్చి, కాంతమ్మ ఎట్లా ఉన్నావే, ఈ మధ్య అసలు కనపడతనే లేవు. కనపడకపోతే దావకాండ్లకు పోయి అద్దాలు తెచ్చుకో, నన్నేం చేయమంటావు. నేనన్నది కళ్ళు కనపడతలేవని కాదు, నువ్వు కనపడతలేవేంది అని. నీకు కనపడకపోతే నేనేం చేయాలే అని అంది. ఆ మాటకి విజయ కంగు తిని గౌరయ్య వైపు తిరిగి, ఎట్లా భరిస్తున్నారన్న దీన్ని. అంతే అంతే అని అన్నాడు. ఆ మాటకి విజయ షాక్ అయింది. అంతే అంతేనా, నేను అడిగిందేంది, మీరు చెప్పేదేంది. ఆయనకి ఈ సిరీస్ లో మాటలు లేవు, గదొక్కటే డైలాగ్ ఉంది. అంతేలే, మరి నీ నోరు ముందు లౌడ్ స్పీకర్లే పనిచేయవు, పాపం అన్నయ్యంత. ఆ మాటకి కాంతానికి కోపం వచ్చి, ఏంది నా నోరు లౌడ్ స్పీకరా, నీ నోరు మురికి కుప్ప, ఉదనష్టపు మొహందానా, దొంగ మొహందానా, నీ కాళ్ళు పడిపోను, నీ చేతులు ఇరిగిపోను అని అంటూ ఉంటే విజయ రెండు చేతులు ఎత్తి దండం పెట్టి, అమ్మా అమ్మా తప్పైంది తల్లి, నన్ను క్షమించు, ఇంకెప్పుడు అననులే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ, నాకిప్పుడు అర్థమైంది నీ కొడుక్కి ఇంకా పెళ్ళెందుకు అవ్వట్లేదు అని. నీ నోరుకి భయపడి ఎవడిస్తాడు వాడికి పిల్లని. ఏందే ఏమో వాగుతాన్నావు, నేనేం అనలేదు తల్లి, వస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే కాంతం, ఏంది ఇక్కడే ఉంటారా, పదండి పోదాం అని అనుకుంటూ ఇద్దరూ తిరిగి ఇంటికొచ్చేశారు. ఇంటికి వచ్చాక కాంతమ్మ కొడుకు పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంది. అర్జెంటుగా వాడికి పెళ్లి చేసి కోడల్ని తీసుకురావాలే అని అనుకుంటూ ఉంది. అంతలోనే ఆమె భర్త గౌరయ్య వచ్చి కూర్చున్నాడు. అతను కూర్చోగానే, ఇగో చెప్పు కాంతం, మన అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటానా. అవునా, సరే నువ్వెలా అంటే అలాగే. మన బంధువుల్లో అనకుగా ఉండి చెప్పిన మాట వినే అమ్మాయి ఎవరన్నుంటే దేవులాడండి. అట్లాగే, నువ్వెట్లా అంటే అట్లనే అని చెప్పి అక్కడి నుంచి లేచాడు. కాంతం చుట్టుపక్కల ఊర్లలో తన బంధువుల్లో భారీగా కట్నం తెచ్చి చెప్పిన మాట వినే కోడలు ఎక్కడ దొరుకుతుందా అని చూస్తూ ఉంది. అలా ఒకరోజు ఒక పంతుల్ని ఇంటికి పిలిచింది. కాంతమ్మ అంటే భయం ఉన్న ఆ పంతులు భయపడుతూ, అమ్మా ఏమో రమ్మన్నారని కబురొచ్చిందమ్మా, ఏంటో చెబితే. ఏంది పంతులు, సలిజ్వరం ఏమన్నా వచ్చిందా, అట్లా వణుకుతాన్నావు. ఇది జ్వరంతో వచ్చిన వణుకు కాదమ్మా. మరి అని కోపంగా అంది. వెంటనే పంతులు, అమ్మా అదేం లేదమ్మా, మీరెందుకు పిలిచారో సెలవిస్తే కొంచెం బాగుంటుంది, త్వరగా వెళ్ళాలమ్మా, డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. డాక్టర్ అపాయింట్మెంటా, ఎందుకు? మిమ్మల్ని కలిసినప్పుడల్లా డాక్టర్ని కలవడం నాకు అలవాటైపోయిందమ్మా. సర్లే నీ గొడవలు నాకెందుకు గాని. చెప్పండమ్మా. మా అబ్బాయి కాశీ ఉన్నాడు కదా. ఎందుకు లేడమ్మా, మహారాజులా ఉన్నాడు. గా మహారాజుకి మహారాణిని చూపెడతామని నిన్ను పిలిచిన. ఆ మాట వినగానే పంతులు కంగు తిని, ఏంటి మీ కొడుక్కి పెళ్లి సంబంధం చూడాలా అని షాకింగ్ గా అన్నాడు. అది చూసి కాంతం, ఏంది పంతులు, చంద్రమండలంకి పోయి కోతిని పట్టుకరమ్మన్నట్టు అంత ఆశ్చర్యంగా అడిగినవు, నా కొడుక్కి పెళ్లి చేయననుకున్నావా ఏంది నేను. అమ్మా అమ్మా అట్టా కాదమ్మా, మీ అబ్బాయికి మీ స్థాయికి సరిపడే సంబంధం నాకు తెలిసింది లేదమ్మా, మీరింకా ఎవరినైనా అడిగి చూడండమ్మా. చల్లగా ముచ్చట చెప్పి సైడ్ అయిపోదామనుకుంటున్నావా, నా కొడుక్కి నువ్వే సంబంధం చూడాలే, లేకుంటే ఎరికే కదా నా గురించి అని అంటూ ఉంటే పంతులు మనసులో, తెలిసి తెలిసి ఒక అమ్మాయి గొంతు ఎట్టాగోస్తానే రాక్షసి, ఈ ఇంటికి కూడలైందంటే ఆ అమ్మాయి గతేంటో నాకు తెలియదా, సచ్చినా చూడను అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అది చూసి కాంతం, మళ్ళేమైంది పంతులు, నీలో నువ్వే ఏమో గునుక్కుంటానో. అట్లాగే అమ్మా చూస్తాను, ఇప్పుడైతే వస్తానమ్మా అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. అయితే కాంతం కొడుకు కాశీ కాలేజీలో వసుంధర అనే అమ్మాయిని ప్రేమించాడు. ఇంట్లో అమ్మ వేరే పెళ్లి సంబంధాలు చూస్తుందని తెలిసి కాశీ ఆలస్యం చేయకుండా తాను ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చాడు. కాంతమ్మ హాల్లో ఇంట్లో కూర్చుని రోట్లో అల్లం దంచుతూ ఉంది. కాశీ తన భార్యని తీసుకువచ్చి ఇంటి ముందు ఆగి, అమ్మా అమ్మా అని కొంచెం గట్టిగా పిలిచాడు.
కొడుకు పిలుపు వినగానే కాంతమ్మ నవ్వుతూ, అరే కాశీ, నువ్వేనా? రారా లోపలికి అని కూర్చున్న చోటు నుంచే చెప్పింది. కాని కాశీ ఇంట్లోకి వెళ్లకుండా, లేదమ్మా, నువ్వే ఒకసారి బయటికి రా అమ్మా. కాంతం సరే అని ఆ రోకలి చేతిలో అలాగే పట్టుకుని వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డ ఇద్దరినీ చూసి షాక్ అయింది. గుండె ఆగిపోయినంత పనయింది. అలాగే చూస్తూ ఉంది. ఇంతలో లోపల నుంచి గౌరయ్య హారతి పట్టుకుని వచ్చాడు. అది చూసి కాంతం మళ్లీ షాక్ అయింది. భర్త వైపు కోపంగా చూస్తూ, అంటే మొదటిసారిగా ఇంటికొచ్చిన కోడలికి హారతిచ్చి లోపలికి తీసుకురావాలి కదా, అందుకనే తెచ్చాను. ఈ హారతిచ్చి కోడల్ని కుడికాలు లోపలికి పెట్టి రమ్మని చెప్పు. ఆ మాట విన్న కాంతమ్మకి కోపం వచ్చి, ఎవరికి హారతి ఇవ్వాలి, ఎవ్వరికి ఇవ్వకూడదో, ఎవ్వరికి ఇయ్యాలో నాకు తెలుసు, మీరు లోపలికెళ్ళండి అని భర్తకి చెప్పి కొడుకుతో, ఏంద్రా నువ్వు చేసింది, ఎవరి అమ్మాయి అని అడిగింది. కాశీ తన ప్రేమ గురించి అంతా చెప్పి, ఇక ఈమె నీ కోడలమ్మా, నువ్వు ఒప్పుకుంటే లోపలికి వస్తాము, లేదంటే వెళ్ళిపోతాము. కొడుకి మాటలకి కాంతం ఆశ్చర్యపోయింది. మనసులో, నన్ను చూస్తే భయపడే నా కొడుకు ఈరోజు ఇంత పని చేసిండు, ఎక్కడిది వీడికి ఇంత ధైర్యం, దీనివల్లే వచ్చిందా, నా కొడుకుని వదులుకోలేను, అట్లా అని దీన్ని ఒప్పుకోలేను. ఇప్పుడైతే దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చి నా టార్చర్తో దీన్ని 10 రోజులకే పుట్టింటికి పంపించకపోతే నా పేరు కాంతమే కాదు అని మనసులో అనుకొని భర్త వైపు తిరిగి, నీ కొడుకు పెళ్లి చేసుకుని వచ్చిండు, కోడల్ని ఇంట్లోకి తీసుకురమ్మనండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాశీ తన భార్య వైపు తిరిగి చిన్నగా నవ్వుకొని ఇద్దరూ కలిసి లోపలికి వచ్చారు. కోడలి నవ్వు చూసి కాంతం,